హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఒక నిశ్చిత ప్రశ్నార్థక వాక్యానికి ఎలా సమాధానం ఇవ్వాలి, ఒక అనిశ్చిత ప్రశ్నార్థక వాక్యానికి మనం ఎలా సమాధానం ఇవ్వాలి, ఒక నిశ్చిత ప్రశ్నార్థక వాక్యం ఎలా అడగాలి, ఒక నిశ్చిత అనిశ్చిత ప్రశ్నార్థక వాక్యం ఎలా అడగాలి అనేది మనం నేర్చుకోబోతాం. వాటిని మనం ఏమంటాము? ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. టు లెర్న్ ది పాజిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్, టు లెర్న్ ది నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్, హౌ వీ నీడ్ టు ఆస్క్ ది అదర్స్ వెన్ సమ్వన్ ఎల్స్ ఆస్క్స్ అస్, హౌ వీ నీడ్ టు రిప్లై టు దోస్ ఆన్సర్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ పాజిటివ్ ఇంట్రోగేటివ్ క్వశ్చన్స్. ఈ వీడియోలో మనము ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. దయచేసి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత నేను ఎలా పలుకుతానో, ఎలా సమాధానం ఇస్తానో అలా మీరు పలకడానికి ప్రయత్నించండి. ఎస్ ఆర్ నో ప్రాక్టీస్ సెంటెన్సెస్. Number one, Had you taught English? Second one, had you gone to the office? Third one, had I worked sincerely? Fourth one, had we torn the pages? Fifth one, had they sold the fruits? Sixth one, had the kids learnt the lessons? Seventh one, had he made the cakes? Eighth one, had she served the meals? Ninth one, had it printed the documents? Tenth one, had Prasad played carrots? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 10 నిశ్చిత ప్రశ్నార్థక వాక్యాలు మనం వ్రాసి ఉన్నాం. మరి వీటికి సమాధానం ఎలా చెప్పాలనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. హ్యాడ్ యూ టాట్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ బోధించావా అని మనము ఇతరుల్ని అడుగుతున్నాం. సో అతను మనకి ఎలా సమాధానం ఇస్తాడు? అవును, I had taught English. No, I hadn't taught English.
సో ఒక పాజిటివ్ ఇంట్రోగేటివ్ క్వశ్చన్ కి ఒక పాజిటివ్ ఆన్సర్ ఎస్ ఐ హ్యాడ్ టాట్ ఇంగ్లీష్, నో ఒక నెగటివ్ ఆన్సర్ ఐ హ్యాడెంట్ టాట్ ఇంగ్లీష్. నెక్స్ట్, హ్యాడ్ యు గోన్ టు ది ఆఫీస్, మీరు ఆఫీస్ కి వెళ్ళి ఉంటారా, అవును మేము ఆఫీస్ కి వెళ్ళి ఉంటుంది, లేదు మేము ఆఫీస్ కి వెళ్ళి ఉండలేదు. సో ఎలా సమాధానం చెప్తాం ఇంగ్లీష్ లో, ఎస్ వి హ్యాడ్ గోన్ టు ది ఆఫీస్, నో వి హ్యాడెంట్ గోన్ టు ది ఆఫీస్. హ్యాడ్ ఐ వర్క్డ్ సిన్సియర్లీ, నేను న్యాయంగా పనిచేసి ఉంటినా, అవును నువ్వు న్యాయంగా పనిచేసి ఉంటివి, లేదు నువ్వు న్యాయంగా పనిచేసి ఉండలేదు. ఎస్ యు హ్యాడ్ వర్క్డ్ సిన్సియర్లీ, నో యు హ్యాడెంట్ వర్క్డ్ సిన్సియర్లీ. నెక్స్ట్, హ్యాడ్ వి టోన్ ద పేజెస్, మేము పేజెస్ చింపి ఉంటిమా, అవును మీరు పేజెస్ చింపి ఉంటిరి, లేదు మీరు పేజెస్ చింపి ఉండలేదు. ఎస్ యు హ్యాడ్ టోన్ ద పేజెస్, నో యు హ్యాడెంట్ టోన్ ద పేజెస్. నెక్స్ట్, హ్యాడ్ దే సోల్డ్ ద ఫ్రూట్స్, వారు పండ్లు అమ్మి ఉంటిరా, అవును వారు పండ్లు అమ్మి ఉండిరి, లేదు వారు పండ్లు అమ్మి ఉండలేదు. ఎస్ దే హ్యాడ్ సోల్డ్ ఫ్రూట్స్, నో దే హ్యాడెంట్ సోల్డ్ ఫ్రూట్స్. హ్యాడ్ ద కిడ్స్ లెర్న్డ్ ద లెసన్స్, పిల్లలు పాఠాలు నేర్చుకొని ఉండిరా, అవును పిల్లలు పాఠాలు నేర్చుకొని ఉండిరి, లేదు పిల్లలు పాఠాలు నేర్చుకొని ఉండలేదు. ఎస్ ద కిడ్స్ హ్యాడ్ లెర్న్డ్ ద లెసన్స్, నో ద కిడ్స్ హ్యాడెంట్ లెర్న్డ్ ద లెసన్స్. నెక్స్ట్, హ్యాడ్ హీ మేడ్ ద కేక్స్, అతను కేకులు తయారు చేసి ఉండెనా, అవును అతను కేకులు తయారు చేసి ఉండెను, లేదు అతను కేకులు తయారు చేసి ఉండలేదు. ఎస్ హీ హ్యాడ్ మేడ్ ద కేక్స్, నో హీ హ్యాడెంట్ మేడ్ ద కేక్స్. నెక్స్ట్, హ్యాడ్ షీ సర్వ్ ద మీల్స్, ఆవిడ భోజనాలు వడ్డించి ఉండెనా, అవును ఆమె భోజనాలు వడ్డించి ఉండింది, లేదు ఆమె భోజనాలు వడ్డించి ఉండలేదు. ఎస్ షీ హ్యాడ్ సర్వ్డ్ ద మీల్స్, నో షీ హ్యాడెంట్ సర్వ్డ్ ద మీల్స్. హ్యాడ్ ఇట్ ప్రింటెడ్ ద డాక్యుమెంట్స్, అది పత్రాలను ముద్రించి ఉండెనా, అవును అది పత్రాలు వడ్డించి ఉండెను, లేదు అది పత్రాలు వడ్డించి ఉండలేదు, సారీ ముద్రించి ఉండలేదు. ఎస్ ఇట్ హ్యాడ్ ప్రింటెడ్ ద డాక్యుమెంట్స్, నో ఇట్ హ్యాడెంట్ ప్రింటెడ్ ది డాక్యుమెంట్స్. హ్యాడ్ ప్రసాద్ ప్లేడ్ క్యారమ్స్, ప్రసాద్ క్యారమ్స్ ఆడి ఉండెనా, అవును ప్రసాద్ క్యారమ్స్ ఆడి ఉండెను, లేదు ప్రసాద్ క్యారమ్స్ ఆడి ఉండలేదు. ఎస్ ప్రసాద్ హ్యాడ్ ప్లేడ్ క్యారమ్స్, నో ప్రసాద్ హ్యాడెంట్ ప్లేడ్ క్యారమ్స్. I will repeat it once again for you in English only. Had you taught English? Yes, I had taught English. No, I hadn't taught English. Had you gone to the office? Yes, we had gone to the office. No, we hadn't gone to the office. Had I worked sincerely? Yes, you had worked sincerely. No, you hadn't worked sincerely. Had we torn the pages? Yes, you had torn the pages. No, you hadn't torn the pages. Had they sold the fruits? Yes, they had sold the fruits. No, they hadn't sold the fruits. Had the kids learnt the lessons? Yes, the kids had learnt the lessons. No, the kids hadn't learnt the lessons. Had he made the cakes? Yes, he had made the cakes. No, he hadn't made the cakes. Had she served the meals? Yes, she had served the meals. No, she hadn't served the meals. Had it printed the documents? Yes, it had printed the documents. No, it hadn't printed the documents. Had Prasad played caroms? Yes, Prasad had played caroms. No, Prasad hadn't played caroms. So, Anit ki manu, yes, no, yes, no, yes, no. Ani manu uttaram istam.
అవునంటే ఎస్ అని చెప్తాం, లేదంటే నో అని చెప్తాం. ఇజంట్ ఇట్? ఓకే, ఇప్పుడు ఇది నిశ్చిత ప్రశ్నార్థకం. ఇప్పుడు అనిశ్చిత ప్రశ్నార్థక వాక్యాలని మనము నేర్చుకోబోతున్నాము. హాడెంట్, 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 హాడెంట్. Hadn't you taught English? నువ్వు ఇంగ్లీష్ బోధించి ఉండలేదా? సో ఇక్కడ వాట్ ఆన్సర్ ఎలా ఉంటుంది? Yes, I hadn't taught English. No, I had taught English. అనిశ్చిత ప్రశ్నార్థక వాక్యానికి అనిశ్చిత వాక్యం వస్తుంది ముందు. అవుననేది అనిశ్చిత వాక్యం, లేదనేది నిశ్చిత వాక్యం. సో ఇలా ఆపోజిట్గా ఉంటుంది. పాజిటివ్ సెంటెన్స్కి పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ ఆన్సర్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ హౌ వి ప్రాక్టీస్. Hadn't you taught English? నువ్వు ఇంగ్లీష్ బోధించి ఉండలేదా? అవును, నేను ఇంగ్లీష్ బోధించి ఉండలేదు. లేదే, నేను ఇంగ్లీష్ బోధించి ఉంటేనే. ఓకే, దట్ ఈస్ హౌ వి ప్రాక్టీస్. Hadn't you gone to the office? మీరు ఆఫీస్కి వెళ్ళి ఉండలేదా? అవును, మేము ఆఫీస్కి వెళ్ళి ఉండలేదు. లేదే, మేము ఆఫీస్కి వెళ్ళి ఉంటేమే. Hadn't I worked sincerely? నేను న్యాయంగా పనిచేసి ఉండలేదా? అవును, నువ్వు న్యాయంగా పనిచేసి ఉండలేదు. లేదు, నువ్వు న్యాయంగా పనిచేసి ఉంటివి. Yes, I hadn't worked sincerely. No, I had worked sincerely. Hadn't we torn the pages? మేము పేజీలు చింపి ఉండలేదా? అవును, మీరు పేజీలు చింపి ఉండలేదు. లేదే, మేము పేజీలు చింపి ఉంటిమే. Yes, we had torn the pages. No, we hadn't torn the pages. Hadn't they sold the fruits? వారు పళ్ళు అమ్మి ఉండలేదా? అవును, వారు పళ్ళు అమ్మి ఉండలేదు. లేదే, వారు పళ్ళు అమ్మి ఉండిరి. Yes, they had sold. I'm sorry. Yes, they hadn't sold the fruits. No, they had sold the fruits. Hadn't the kids learnt the lessons? పిల్లలు పాఠాలు నేర్చుకొని ఉండలేదా? అవును, పిల్లలు పాఠాలు నేర్చుకొని ఉండలేదు. లేదే, పిల్లలు పాఠాలు నేర్చుకొని ఉండిరి. Yes, the kids hadn't learnt the lessons. No, the kids had learnt the lessons. Hadn't he made the cakes? అతను కేకులు తయారు చేసి ఉండలేదా? అవును, అతను కేకులు తయారు చేసి ఉండలేదు. లేదే, అతను కేకులు తయారు చేసి ఉండెను. Yes, he hadn't made cakes. No, he had made the cakes. Hadn't she served the meals? ఆవిడ భోజనాలు వడ్డించి ఉండలేదా? అవును, ఆమె భోజనాలు వడ్డించి ఉండలేదు. లేదే, ఆమె భోజనాలు వడ్డించి ఉండెను. Yes, she hadn't served the meals. No, she had served the meals. Hadn't it printed the documents? అది పత్రాలను ముద్రించి ఉండలేదా? అవును, అది పత్రాలు ముద్రించి ఉండలేదు. లేదే, అది పత్రాలు ముద్రించి ఉండెను. Yes, it hadn't printed the documents. No, it had printed the documents. Hadn't Prasad played caroms? Prasad caroms aadi undaleda? Avunu, Prasad caroms aadi undaledu. Lede, Prasad caroms aadi undenu. Yes, Prasad hadn't played caroms. No, Prasad had played caroms. Ila manamu anischita vakyaniki ila samadhanam istam. Anischita vakyam yes avutundi, nischita vakyam no. Okay, I'll practice once again for you in English. Hadn't you taught English? Yes, I hadn't taught English. No, I had taught English. Hadn't you gone to the office? Yes, we hadn't gone to the office. No, we had gone to the office. Hadn't I worked sincerely? Yes, you hadn't worked sincerely. No, you had worked sincerely. Hadn't we torn the pages?
Yes, you hadn't torn the pages. No, you had torn the pages. Hadn't they sold the fruits? Yes, they hadn't sold the fruits. No, they had sold the fruits. Hadn't the kids learnt the lessons? Yes, the kids hadn't learnt the lessons. No, the kids had learnt the lessons. Hadn't he made the cakes? Yes, he hadn't made the cakes. No, he had made the cakes. Hadn't she served the meals? Yes, she had served the meals. No, she hadn't served the meals. Hadn't it printed the documents? Yes, it hadn't printed the documents. No, it had printed the documents. Hadn't Prasad played caroms? Yes, Prasad hadn't played caroms. No, Prasad had played caroms. So, ila manam practice chesthe, vallu anischita prashnadaka vakyamlo manalni adigina, manam samadhanam cheppochu. Nischita prashnadaka vakyamlo manalni adigina, manam samadhanam cheppochu. So, friends, I want you to practice like this. If they ask you in the positive interrogative question, you can easily answer. If they ask you in the negative interrogative question, you can easily answer because you are practicing in the same way. Okay? I wish you all the best. Keep practicing. If you have any doubts or if you want to learn more, meeku inka edaina nerchukovalante nenu oka 350 pages the book internet lo upload chestunnanu. Adi meeru download chesukoni free ga mari danni oka copy teesukoni meeku daggara pettukunte మనం ఏ పాఠం అయితే మనం నేర్చుకుంటున్నామో మీరు ఆ పాఠానికి ఆ పేజీకి వెళ్ళి మనం అక్కడ ఇంకా బాగా నేర్చుకోవచ్చు, బాగా ప్రాక్టీస్ చేయవచ్చు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, కీప్ ప్రాక్టీసింగ్. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చే వీడియోలో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఇక్కడ అవును లేదనేది ఎస్ ఆర్ నో. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, అందువల్ల మనము డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. All the best. Keep watching. English Nets kune telugu vidyarthulandarku namaskaram. Kevalam anni roju meeru anni vidyalu chudadam dwara sulabhanga English nerchukogalaru. Meeru naa videolu freega chudadaniki ee YouTube channel subscribe button nokkandi. మీ మిత్రులకు మరియు మీ శ్రేయాభిలాషులకు తెలపడానికి ఈ షేర్ బటన్ నొక్కండి. ఈ వీడియోను చూసిన వారు లైక్ బటన్ నొక్కడం ద్వారా మీరు నాకు ధన్యవాదాలు తెలిపినట్టు భావిస్తాను.